ప్రియనేస్తమా రా, నువ్వనుకుంటున్నావా నీ కష్టాలు పోవని, నువ్వనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. యేసునందు అత్యంత కృప సత్య సంపూర్ణులైన దేవుడి కృప ద్వారా, కనికరము కటాక్షము ద్వారా, ఈ యొక్క దీవిన టీవీ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి ఉన్నతమైన వాక్యాలు ప్రజల జీవితాల్లో కుటుంబాల్లో ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాయని ప్రభు పేట ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో సంవత్సరాలు మన జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి బలమైన సమస్యలు, బలమైన కష్టాలు, విడువని ఎడబాయిని పరిస్థితులతో కూడుకున్నటువంటి దుస్థితుల నుంచి దేవుడు తానే తన మన పక్షాన ఉండి కాపాడుతూ సంరక్షిస్తూ సహాయం చేస్తూ ఉన్నారు. ఎన్నో కార్యాలు ప్రభువైన యేసు మన జీవితంలో చేసి ఉన్నారు. సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము ద్వారా మీరందరూ బలపరచబడతారు. తప్పకుండా బలపరిచే దేవుని మనం నమ్ముకున్నాం. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుడి వాక్యం కోసం ఎంతో ఆశతో మీరు ఎదురు చూస్తున్నారు. మీలో ఉన్న ఆ ఆలోచన, మీలో ఉన్న ఆసక్తి చూస్తుంటే అలా అనిపిస్తూ ఉంది. ప్రభుపేట దేవుడి యొక్క మాటలు చాలా బలమైనవి. అల్పుడను అభాగ్యుడను యోగ్యుడను కాదు, అర్హత నాకు యేసు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల గురించి చెప్పి అర్హత అయితే నాకు, యోగ్యత అయితే నాకు లేదు. దేవుడి కటాక్షము ద్వారా, కనికరము ద్వారా దేవుడు మాట్లాడుతున్న విలువైన మాటలను మీరు గుర్తించాలని, గమనించాలని, గ్రహించాలని ఆశిస్తున్నాము. ఈ వాక్యము మీ జీవితంలో గొప్ప మలుపు తిప్పుద్ది, గొప్ప మలుపు. ఎవరు ఊహించని మలుపుని, ఊహించని కార్యాలను యేసయ్య తానే మన పక్ష నుండి చేస్తారు. ఈ యొక్క సంవత్సరంలో దేవుడి యొక్క ఉన్నతమైన వాగ్దానము, ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే, మునుపటి కంటే మీరు బహుబలవంతులుగా మారాలి, మునుపటి కంటే మీరు బహు నైపుణ్యులుగా మారాలి, మునుపటి కంటే మీరు బహు ధైర్యవంతులుగా మారాలి. దేవుడు ఈ సంవత్సరం మీకు చేస్తున్న, నాతో చెబుతున్న, మనకి బోధిస్తున్న వాక్యము, వాగ్దానము మునుపటి కంటే అధికమైన స్థితిలోకి మనం వెళ్ళాలి అనేది దేవుడి ఉద్దేశం. యేసుక్రీస్తు యొక్క వాక్యం చేత మీరు దీవించబడాలి. చాలా సంవత్సరాల నుంచి మనం ఏదో ఒక మంచి ఒక అవకాశం వస్తే, ఒక గ్రిప్పు వస్తే, ఒక పట్టు వస్తే, నా పరిస్థితులన్నింటిలో నుంచి నేను పైకి లెగుస్తాను అని, ఏం చేస్తే మనం పైకి లెగుస్తాం అని ఆలోచిస్తూ ఉంటాం. నేను ఏం చేస్తే నా సమస్యలన్నీ పరిష్కారం చేయబడతాయి మనం ఆలోచిస్తూ ఉంటాం. మనం ఎటువైపు వెళ్ళాలి, ఏ విధమైన పరిస్థితుల్లోంచి జయాన్ని సాధించాలని ఆలోచిస్తూ ఉంటాం. మన ఆలోచనలకు ఒక జవాబునిచ్చే మాట దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యము. యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనం చూస్తే, అక్కడ దేవుడి యొక్క బైబిల్ గ్రంథంలో భక్తుడు ఏమంటారు తెలుసా? నీవు చేసిన ఉపకారం నేనేమి చెల్లిస్తాను, రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామములో ప్రార్థన చేసేదను అనే బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న ఉన్నతమైన వాక్యం ఇది. ఏ రోజైతే సత్యాన్ని మనం గుర్తించి క్రీస్తు యేసు అడుగు జాడల్లో మనం నడవాలని ప్రభు ఆశిస్తున్నారమ్మా. సహోదరి సహోదరుడా,
నీతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వు అన్నింటిలోని విజయాన్ని చూడాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? ప్రార్థన. రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామంలో ప్రార్థన చేయాలి. దేవుడు యొక్క వాక్యంలో నుంచి దేవుడు తెలియజేస్తున్న మాట, మునుపటి కంటే అధికమైన మేలు, మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే దేవుడు యొక్క వాక్యం అంటుంది, మీరే మీ దేవుడు పట్ల ప్రార్థన కలిగి ఉండాలి. అవును, మనలో చాలా చోట్ల నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, మంచి ప్రార్థన చేసే ప్రార్థన యోధులం మనం. అయితే దేవుడు యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గుర్తించాలని ప్రభు ఆశిస్తున్నారు. దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇచ్చేదాకా మనం ప్రార్థించాలి అనేది ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప సారాంశం. ప్రార్థన అంటే నేను అడిగాను, దేవుడేం చెప్పలేదు, ప్రార్థన చేశాము, ఏమీ జరగలేదు, పాస్టర్ గారికి చెప్పాము, ప్రార్థన చేశారు, ఏమీ రిజల్ట్స్ రాలేదు, ఇక మేము ప్రార్థన చేయటం మానేశాము, వేరే వాటి గురించి దేవుడిని అడుగుతున్నాము అనుకోకూడదు. మనం నువ్వు ఏదైతే ప్రభువుని అడిగావో దానికి సరైన స్పష్టంగా ఆయన యొక్క జవాబును చెప్తారు. దేవుడు నైజమది, దేవుడు బీజమది, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన నీ ప్రార్థనకు, నా ప్రార్థనకు, మనందరి ప్రార్థనలకు జవాబు చెప్పే దేవుడు. ఆయనకు అసాధ్యం లేదని, ఆయనకు సమస్తము సాధ్యమని, ఆయన సమర్థులు శక్తివంతులని విశ్వాసంతో మనము నోతిరిచి ప్రభు యొద్దట ప్రార్థన చేయాలి. దర్శనం ద్వారా నీ ప్రార్థనకు జవాబునిస్తారు, వాగ్దానం ద్వారా నీ ప్రార్థనకు జవాబునిస్తారు, దేవుడి ప్రత్యక్షత ద్వారా నీ ప్రార్థనకు జవాబునిస్తారు, ఒక కళ ద్వారా నీ ప్రార్థనకు జవాబునిస్తారు, ఒక స్వరం ద్వారా నీ ప్రార్థనకు జవాబునిస్తారు, ఒక వాక్యం ద్వారా నీ ప్రార్థనకు జవాబునిస్తారు. ఇలాగా ప్రార్థనకు జవాబు యేసు ప్రభు యొద్ద దొరుకుంది. చేశానండి ప్రార్థన, జవాబేమీ దొరకలేదు అంటే అది ప్రార్థనలో సగభాగం మాత్రమే. దేవుడు జవాబు ఇచ్చేదాకా చేస్తామే, అది ప్రార్థనలో సంపూర్ణ భాగం. కాబట్టి మన ఇంట్లో చాలామంది ప్రార్థనా పనులు ఉండొచ్చు, మన సంఘంలో చాలామంది ప్రార్థనా పనులు ఉండొచ్చు, మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకు తెలిసిన విశ్వాసుల్లో కానీ చాలామంది ప్రార్థనా యోధులై ఉండొచ్చు. అయితే దేవుడు యొక్క వాక్యం ఉంటుంది, నీవు చేసే ఉపకారములకు నేనేమి చెల్లిస్తాను, రక్షణ పాత్ర చేత పట్టుకొని యెహోవా నామములో ప్రార్థన చేసేదను అని దేవుడు యొక్క వాక్యం చెబుతూ ఉంది. అందుకే దేవుడు ఏమంటున్నారంటే, మునుపటి కంటే అధికమైన మేలు నువ్వు పొందుకోవాలి. అంటే మునుపు సంవత్సరం కంటే ఈ సంవత్సరం నువ్వు ఎదగాలి, దేవుళ్ళో ఎదగాలి. మునుపు సంవత్సరం నువ్వు ప్రార్థన చేయటమే అనుకున్నావు, కానీ ఈ సంవత్సరం దేవుడు ఏమంటున్నారు తెలుసా? ప్రార్థన చేసి నువ్వు జవాబును పొందాలి, అప్పుడు అది ప్రార్థన అవుతుంది అని పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడి యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం కొత్త నిబంధనలో చూస్తే, కొత్త నిబంధన రాసిన తర్వాత మొదటి కుటుంబంగా పిలువబడుతున్న కుటుంబం ఏదైనా ఉన్నది అంటే అదేం తెలుసా? జకర్యా కుటుంబం ఉంది. జకర్యా గారి గురించి 1వ అధ్యాయంలో నుంచి పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త 1వ అధ్యాయం చూద్దాం, 6వ వచనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం బైబిల్ గ్రంథం చూస్తే అక్కడ ఏం రాయబడిందో తెలుసా? జకర్యా కానీ తన భార్య ఎలిజబెత్ కూడా దేవుడి పట్ల న్యాయంగానూ, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు గైకొని వారుగానూ ఉన్నారు అని బైబిల్ గ్రంథంలో తెలియజేయబడతా ఉంది మాట. అయితే వాళ్ళ గురించి మనం చూస్తే ఆ జకర్యా గారు యాజకత్వం వహించేటువంటి సంవత్సరం అది. ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం అంతా దేవుడి సన్నిధిలో ఉండి సంవత్సరం చివరాఖరికి అందరూ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆ మందిరం బయట ఉన్నటువంటి గొర్రెపిల్ల మీద చేపెట్టి వాళ్ళ పాపాలను ఒప్పుకొని వెళ్ళిపోతే యాజకుడు ఆ గొర్రెను కోసి ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి దేవుడి యొక్క అతి పరిశుద్ధ స్థలంలో మనస్సు దగ్గర పోక్షిస్తే ఎంతమంది ప్రజలైతే ఆ గొర్రె మీద చేపెట్టారు వాళ్ళ పాపాలని దేవుడు క్షమించడానికి ఆకాశ అగ్ని వచ్చి ఆ యాజకుడు తీసుకుని వెళ్ళిన రక్తాన్ని కాల్చేస్తుంది, దహించి వేస్తుంది. అలాగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజల పట్ల, యూదుల పట్ల గొప్ప కార్యాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇలాంటి యాజకత్వం వహించేవాడు జకర్యా. ఈ జకర్యా తన జీవితంలో ఒకరోజు ఏమవుతుందంటే భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఎందుకని అంటే ప్రార్థనలో నుంచి జవాబు వచ్చేదాకా చేసేది ప్రార్థన అవుతుందని
ప్రార్థన కంప్లీట్గా ప్రార్థన సంపూర్ణ భాగం ఏంటంటే మనం చేసే ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చి తీరుతాడు, ఇస్తాడు ఆయన. ఆ ఇచ్చేదాకా మనం ప్రార్థన చేయటమే ప్రార్థనలో సంపూర్ణ భాగం. బైబిల్ గ్రంథం చెబుతున్న మాట, ప్రార్థన చేసాము దేవుడు ఏం జవాబు ఇవ్వలేదు, ప్రార్థన చేయడం మానేసాము అంటే అది ప్రార్థనలో సగభాగం మాత్రమే. కంప్లీట్ పరిపూర్ణ భాగం ఏంటంటే ప్రార్థన చేస్తే నువ్వు జవాబు పొందాలి. అందుకనే భక్తుడు యిర్మీయా గ్రంథంలో యెషయా చెప్పిన మాట ఇది 33:3 ఏమంటుందంటే, నాకు మొరపెట్టండి మీకు ఉత్తరం ఇస్తాను, గూఢమైన సంగతులు మీకు తెలియజేస్తాను. అంటే ఆయన మాట్లాడే దేవుడు, చెవులున్నవాడు వినకుండునా కళ్ళున్నవాడు కానకుండునా అని బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు యొక్క వాక్యం మనకి వినిపించబడుతూ ఉంది. సహోదరి సహోదరుడ, సర్వశక్తి కలిగిన దేవుడు మనతో దేవుడు చెబుతున్న మాట, నీ రక్షణ బాధ చేతపట్టుకొని యెహోవా నామముల ప్రార్థన చెయ్యండి అని దేవుడు యొక్క వాక్యం చెబుతుంది. మీ రక్షణ బాధ చేతపట్టుకొని యెహోవా నామములో ప్రార్థన చెయ్యండి. ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు. ప్రార్థనకి జవాబు వచ్చింది అంటే దేవుడు యొక్క వాక్యం ఏమంటుందో తెలుసా, నీ కుటుంబంలో దేవుడు ప్రార్థన సంపూర్ణం చేసుకున్నాడని అర్థం. ఏసునందు సహోదరి సహోదరుడా, మునుపటి కంటే నువ్వు ఆత్మీయంగా బలం పొందుకోవాలని దేవుడు బైబిల్లో నుంచి తెలియజేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు యొక్క వాక్యం చెబుతున్న మాటను మనం చూద్దామా. ఈ యొక్క లోకాసువార్తలో నుంచి 1:13 చూస్తే, వీరి ఇద్దరూ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి దూతను పంపించాడని రాయబడి ఉంది. అంటే ఇరువురు చేసిన ప్రార్థన, అంటే ఎలిజబెత్ గారు అలాగే జక్రియా గారు చేసిన ప్రార్థన ఏంటంటే గర్భఫలం కోసం వాళ్ళు ప్రార్థించారు. వాళ్ళు పెద్ద వయసు, వృద్ధాప్యము చేసిన వయసు అది. కానీ వాళ్ళు ఏం చేసారు తెలుసా, దేవుడి దగ్గర నుంచి దూత వచ్చి, గాబ్రియేల్ దూత వచ్చింది, దూత వచ్చి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు ఈ యొక్క యాచుకున్నటువంటి జక్రియా గారు. అప్పుడు దూత ప్రత్యక్షమైతే జక్రియా భయపడతాడు, అమ్మో దూత ప్రత్యక్షమైంది ఏంటి అని. అప్పుడు దూత అంటుంది, జక్రియా భయపడమాకు, నీవును నీ భార్య చేసిన ప్రార్థన నేను విన్నాను అని. అంటే ఒక జవాబు దేవుడు ప్రార్థన ద్వారా తీసుకొచ్చాడు. వీళ్ళు చాలా సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారు గర్భఫలం గురించి, పరిస్థితుల గురించి. ఒకరోజు దూత ప్రత్యక్షమైంది, దేవుడి నుంచి ప్రధాన దూతను గాబ్రియేల్ నేను పెడుతున్నాను, నేను ఈరోజు అక్కడ ఎందుకు వచ్చానంటే జకరియా నీ ప్రార్థన దేవుడి వద్దకి చేర్చబడింది. అయితే ఒక సత్యం ఏంటంటే నీ ప్రార్థన నీ భార్య ప్రార్థన దేవుడు విని అంగీకరించి ఇదిగో ఒక మాట చెబుతున్నాడు, అదేం తెలుస్తా, నీ భార్య ఒక కుమారుని కనబోతుంది. ఆ కుమారుడు తండ్రుల హృదయాలు బిడల వైపును, బిడల హృదయాలు దేవుడి వైపును తిప్పుతాడు అని బైబిల్ గ్రంథంలో తెలియజేస్తుంది. ఆ కుమారుడు చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క మెడతలు తింటూ, తేనె తాగుతూ, దాక్షరసం తాగకుండా ఉండాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క ఒక పుట్టబోయే కొడుకుకి యోహాను అని పేరు పెట్టు అని చెప్పి ఆ గాబ్రియేల్ దూత వచ్చి జక్రియాతో చెప్పడం జరిగింది. ఒక ప్రార్థనకి దేవుడు ఏం చేస్తాడు సార్, జవాబునిచ్చాడు. జక్రియా ఎలిజబెత్ దేవుడి దగ్గర నుంచి జవాబు వచ్చేదాకా ప్రార్థన మానేయలేదు. అని దీన్ని బట్టి మనకు అర్థమవలసింది ఏంటి తెలుసా, మన ప్రార్థనకి జవాబు దేవుడు తప్పక ఇస్తాడు, మాట్లాడుతాడు. ఆయన వాక్యము ద్వారా నీకు జవాబిస్తాడు, నీ ప్రార్థనకు దర్శనం ద్వారా దేవుడు జవాబిస్తాడు, నీ ప్రార్థనకు కల ద్వారా దేవుడు జవాబిస్తాడు, నీ ప్రార్థనకు దేవుడి యొక్క వాగ్దానం ద్వారా నీకు జవాబునిస్తాడు. నీ ప్రార్థనకు దేవుడు అన్యాయస్తుడు కాదమ్మా, నిన్ను మర్చిపోయిన వాడు విడిచిపెట్టిన వాడు కాదు నా దేవుడని యేసయ్య, నేను ప్రకటించే యేసయ్య, ఇదిగో మాట్లాడే యేసయ్య, నీ ప్రార్థనకు జవాబునిచ్చే యేసయ్య. ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేస్తున్నావో జవాబు వచ్చేదాకా ప్రార్థన చేయి. నువ్వేది దేవుడిని అడుగుతున్నావో దానికి దేవుడు జవాబు ఇచ్చేదాకా ప్రార్థన చేయి. రక్షణ ప్రార్థన చేతపట్టుకొని యెహోవా నామములో ప్రార్థన చేయాలి. నీవు నీ కుటుంబం గురించి దేవుడు మాట్లాడుతున్న మాటను గుర్తించండి. నీ ఆత్మీయ జీవితంలో నీ భర్తకి ప్రార్థన గురించి తెలియకపోతే నువ్వు తెలియజేయాలి. ప్రార్థన అంటే ఏంటంటే మనం అడిగిన దానికి దేవుడు జవాబిస్తే అది సంపూర్ణ ప్రార్థన అవుతుంది. నీ కొడుక్కి చెప్పాలి నువ్వు, అయ్యా ప్రార్థన అంటే ఏంటంటే మనం అడిగిన దానికి దేవుడు జవాబిస్తే అది సంపూర్ణ ప్రార్థన అవుతుంది అని. నీ కోడలికి చెప్పాలి, నీ కుటుంబ సభ్యులకి ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నామండి ఏమీ చేయలేదండి ఏసయ్యా అని నిరుత్సాహంలో ఉన్నారో, కుంగిపోతూ ఉన్నారో, ఆవేదన చెందుతూ ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళకి నీవే జవాబుదారిగా నిలబడాలని ప్రభు ఈరోజు ఈ వాక్యము ద్వారా నీతో సూటుగా తేటగా మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతున్న మాటను మనం గుర్తిస్తే లోకాసువార్త 1:25 చూస్తే,
ఏమి రాయబడి ఉందో తెలుసా? ఆమెకు అనగా ఎలిజబెత్ యొద్దకి జకరియా వెళ్ళి, అమ్మా ఇలాగా ఒక దూత ప్రత్యక్షమైంది, గాబ్రియేలు అనే దూత ప్రత్యక్షమైంది, మన ప్రార్థన దేవుడు విన్నాడు, నీకు గర్భఫలం అనుగ్రహించాడు అని చెప్పగానే ఆమె దేవుడు యొక్క దీవెన నామంలో కొన్ని రోజుల దాకా ఎవరి కంట పడకుండా 5 నెలల దాకా ఎవరి కంట పడకుండా ఆమె ఒక ప్రాంతానికి ఒక ప్రదేశానికి ఇంటికి తలుపేసుకొని దేవుడితో గడపడం నేర్చుకుంది, దేవుడితో గడపడం ఆరంభించిందండి. లోకాసువార్త 1:25 చూస్తే ఏముందోసా, ఆమె ఎవరి కంట పడకుండా ఆమె జీవితాన్ని దేవుడికి అప్పగించుకుంది, ఏడవటం ఆరంభించింది, ప్రార్థన చేయడం ఆరంభించింది. దేవా, ప్రార్థనకు సంపూర్ణం అంటే ఏంటి తెలుసా? నీవు అడిగిన దానికి దేవుడు జవాబు చెప్పాలి, చెబుతాడు కూడా. ఆయన చెప్పేదాకా నువ్వు ప్రార్థన చేయాలి, ఆయన జవాబు చెప్తాడు, చెప్పేదాకా నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి, కనిపెట్టాలి, కన్నీళ్లు కాచాలి. ఆ ఎలిజబెత్ ఎవరి కంట పడకుండా కన్నీటితో ప్రార్థన చేస్తుంది, దేవా నీవిచ్చే ఈ బిడ్డ నీకోసం ఉపయోగపడాలి తండ్రి, దేవా నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు వందనాలు నాయనా, నీ రక్షణ పాత్ర చేత పట్టుకొని ఈ హోవానామంలో ప్రార్థన చేసేదనయ్యా అని ప్రార్థన చుట్టూ ఆరంభించింది. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, అందరికి కనిపించాలి, అందరూ మమ్మల్ని చూడాలి, అందరూ మమ్మల్ని మెచ్చుకోవాలి, అందరూ మమ్మల్ని అడగాలి, ఏంటి ఉపవాసం ఉన్నావి ఏంటి అని అడగాలి, అలా చూసుకుంటారు. బైబిల్ గ్రంథంలో మా తీర్థవాతలో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సహోదరి సహోదరుడా, 6వ అధ్యాయంలో చూస్తే ఏం రాయబడి ఉందండి, మీరు మీ తండ్రికి కనిపించేటట్టుగా మనుషులకు కనిపించకుండా మీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని దేవుడు రహస్యమైన దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చేలాగా ప్రార్థన చేసుకోండి అని చెప్పి దేవుడు ఒక వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రార్థనలో మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఎవరి కనిపించకుండా చేయాలి, ఎక్కువ సమయాన్ని దేవుడితో గడపాలి. ఈ కాలంలో చాలామంది ప్రజలు ఏం చేస్తారంటే ప్రార్థన అంటే అందరికి కనిపించినట్టుగా చేయటం, ఎక్కువ సమయాన్ని గడపకపోవటం చేస్తున్నారు. ప్రార్థనకి చాలామంది ప్రాధాన్యత ఇవ్వరు. ప్రార్థన చర్చిలో ఉపవాస ప్రార్థన అంటే ఎవరు వెళ్ళరు, చర్చిలో విజ్ఞాన ప్రార్థన అంటే ఎవరు వెళ్ళరు, చర్చిలో ఉపవాస ప్రార్థన కూడికలు మీటింగ్ చదువుతుంటే ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ప్రార్థన అంటే ఎవరికి ఇష్టంగా ఉండదు, కష్టంగా ఉంటుంది. చాలామంది ప్రార్థన చేసుకుందాం లెక్చరండి అంటే ఎవరు నో తెలిసి ప్రార్థన చేయరు, ముగింపు ప్రార్థన చేసుకుందాం అంటున్నప్పుడు ఎవరు నో తెలిసి ప్రార్థన చేయరు. దేవుడి వద్దకు వచ్చిన చాలామంది మౌనంగా ఉంటారు, ఇంట్లో ఉండి చాలామంది ప్రార్థన చేసుకోరు. ఎన్నో కుటుంబాలు ఈరోజు ఆత్మీయంగా ఎదిగిదల కలిగి లేవు, కన్నీళ్లు కాలుస్తూ ఉన్నారు. కష్టాలను బట్టి చాలామంది కన్నీళ్లు కాలుస్తున్నారు, ఎన్నో సమస్యలను బట్టి కన్నీళ్లు కాలుస్తున్నారు, ఎన్నో ఇబ్బందులు బట్టి కన్నీళ్లు కాలుస్తున్నారు, ఎన్నో పరిస్థితులు బట్టి కన్నీళ్లు కాలుస్తూ ఉన్నారు. సహోదరి సహోదరుడా, మనల్ని ప్రేమించిన దేవుడు, ప్రేమగల దేవుడు, దయా దాక్షిణ్యాలు కలిగిన దేవుడు, మాదని దేవుడు, మరువని దేవుడు, విడువని దేవుడు, బలవంతుడైన దేవుడు, బలమైన దేవుడు. ఆయన మనలను బలపరుస్తారు, ఆయన మనలను దీవిస్తారు. యేసయ్య మన కుటుంబాలను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తారు, ఆయన మన కుటుంబాల్లో మేలు చేస్తారు, కీడు నుంచి, అపాయం నుంచి, ప్రమాదం నుంచి విడిపిస్తారు, విమోచిస్తారు, విముక్తిని ప్రసాదిస్తారు, కన్నీళ్ళని తుడుస్తారు. నీ జీవితంలోనూ తెలుసుకో సత్యం ఇదే చెల్లమ్మ, ప్రార్థన చేయి, జవాబు వచ్చేదాకా ప్రార్థన చేయి, అది సంపూర్ణ ప్రార్థన. అడిగానండి, ఏమీ దేవుడు చేయలేదండి అని ఆగిపో మాకు, దేవుడి యొక్క వాక్యంలో నుంచి దేవుడు తెలియజేస్తున్న మాట. రెండవదిగా ఎలిజబెత్ గురించి మనం చూస్తే, యొక్క యేసు క్రీస్తు నామములో లోకాసువార్త 1:41 చూస్తే, ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి కేకలు వేస్తూ ఉంది అని తెలియజేయబడుతుంది. ఆమె పరిశుద్ధాత్మతో నింపబడింది, 5 నెలలు కంటపడకుండా కన్నీళ్లు కాచింది, దేవుడి ఆత్మతో నింపబడింది. ప్రార్థనలో మొదటి భాగం దేవుడు జవాబు ఇవ్వటం, ప్రార్థనలో రెండో భాగము నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుడి యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు తెలియజేస్తున్న మూల పాఠం ఇది, మూల అంశం ఇది, బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు చెబుతున్న మాట. అందుకే లోకాసువార్త 11:13 ఏ రాయబడి ఉంచుదంటే, అడగండి పరలోక తండ్రిని మీద అడిగితే
ఆయన ఎంతో నిశ్చయంగా తన ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అందుకే మనం ఏం చేయాలో మోకరించినప్పుడు దేవా నన్ను మీ పరిశుద్ధాత్మతో నింపండి, నాకు ప్రార్థన చేయటం రాదేసయ్యా, నాలో పరిశుద్ధాత్మను నింపి పరిశుద్ధాత్మతో నన్ను నింపి మీలో నన్ను వాడుకోండి. ఈరోజు అయితే ప్రార్థనలో దేవుడి ఆత్మ స్వాధీనంలోకి మన జీవితం వెళ్ళాలి. మనం ఇష్టమైనట్టుగా ప్రార్థన చేయకూడదు. దేవుడు తన ఆత్మతో నింపి మన పక్షాన మన ద్వారా విజ్ఞాపన చేయించుకోవాలి. ఈరోజు అయితే ఈ యొక్క ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడిందో, ఆనాడు మరియమ్మ కన్యక మరియ గర్భవతి ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న పిండము యోహాను గారు యేసయ్య అనేటువంటి మరియమ్మ తల్లి కడుపులో ఉన్నటువంటి పిండాన్ని చూసి గంతులు వేస్తూ ఉంటే ఈ ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడి కేకలు వేయటం ఆరంభించింది. కాబట్టి మన జీవితంలో మన ప్రార్థనకి ప్రార్థన మీద మనకి ఇంట్రెస్ట్ పుట్టించేది పరిశుద్ధాత్మ నింపుదల. దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరించు వాడై ఉన్నారు, మన పక్షాన ఉన్నారు. ఆయన మనతో మాట్లాడుతున్న మాటను గుర్తించాలి. యేసు మనల్ని దీవించే దేవుడు, యేసు మనలను ఆశీర్వదించే దేవుడు, యేసు మన కుటుంబాలకు మేలు చేసి మన కుటుంబాల కీడు తప్పించి అపాయం తప్పించి ప్రమాదం తప్పించి ఏకైక దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. యేసయ్య మనల్ని ప్రేమించిన దేవుడు, ప్రాణమిచ్చిన దేవుడు. ఆయన బైబిల్లో ఏమంటో తెలుసా, నీ ప్రార్థనలోను పరిశుద్ధాత్మతో నింపబడాలి. 2019 సంవత్సరం కంటే 2020 సంవత్సరంలో ఎదగాలి అనేది దేవుడు యొక్క ఆతృత. చాలా కాలం గడిచిపోయింది, చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి, చాలా కార్యాలు దేవుడు మన జీవితంలో చేశారు, కానీ మనం దేవుళ్ళో ఎదిగిన వాళ్ళుగా లేము. దేవుడి కోసం జీవించలేకపోతూ ఉన్నాం, దేవుడి కోసం వాడబడలేకపోతూ ఉన్నాం, దేవుణ్ణి మనం మహిమపరచలేకపోతున్నాం. ఎందుకంటే మన కష్టాల్లోనే మనం మునిగిపోయాం, బాధల్లోనే ఇరుక్కుపోయాం, కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయాం, అప్పుల్లో ఇరుక్కుపోయాము, అనారోగ్యంలో ఇరుక్కుపోయాము, అవిశ్వాసులుగా మార్చబడి దుఃఖపడుతూ రోజు రోజుకి దిగజారిపోతున్నాం. దైవ భక్తి పట్ల దేవుడి ప్రణాళికను మనం మర్చిపోయాం. రక్షణ అయితే పొందాం, కానీ ప్రార్థనా జీవితం అయితే మనలో లేదు. మనం ప్రార్థన చేస్తే 5 నిమిషాలు 2 నిమిషాలు ఆమేన్ అని చెప్తాం, అది కంగారుగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ప్రార్థనకి ప్రాధాన్యత లేదు, ప్రార్థనకి సమయము లేదు. చాలామంది జీవితాల్లో ప్రార్థన చేయకుండా అన్నిట్లో ఎదగాలి అంటే అది సాధ్యం కాదు. జ్ఞానము, బుద్ధి, సర్వసంపదలు కావాలంటే నీవు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయాలి. ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధ ఆత్మతో నింపబడింది. బైబిల్ గ్రంథంలో దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట ఇది. ఆ లోకాసువార్త 1:80 చివరి వచనం చూస్తే, అరణ్యంలోని ఒక ఆత్మపూర్ణుడుగా ఆత్మచేత నింపబడిన ఒక కుమారుడు ఎదిగాడంట, ఆత్మలో ఎదిగాను అని రాయబడి ఉంది. ఆయన పేరు యోహాన్, బాప్తిస్మిచ్చు యోహాన్. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతుంది, ఆత్మలో ఎదిగాడంట, పరిశుద్ధాత్మతో ఎదిగాడు. ఒక తండ్రిగా పిలువబడుతున్న మనం ఎలాగున్నాం ఈరోజు, భక్తి విషయంలో ఎలాగున్నాం. లోకంలో చాలా వాటి మీద చాలా మనసు ఉంది మనకి. ప్రార్థన మీద, దేవుడి ఆత్మతో నేను నింపబడాలని ఆ పరిశుద్ధాత్మ మీద మనకంటూ మనకు క్లారిటీ ఉందా? దేవుడు తానే మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు. మనం అందుకే నిలబడాలి, దేవుడి కోసం ఉపయోగపడాలి. వెనకడుగు వేయకూడదు, కృంగిపోకూడదు. ఒక బిడ్డను కనింది, ప్రార్థనకు జవాబు పొందాడు జకరియా గారు. జవాబు పొందింది ఎలిజబెత్ అమ్మ. 5 నెలలు కంటపడకుండా ప్రార్థన చేసింది, పరిశుద్ధాత్మ నింపబడింది. తన కొడుకు ఆ అరణ్యంలో ఆత్మలో ఎదిగాడు, అనేకులకు బాప్తీసం ఇవ్వటం ఆరంభించాడు. స్వయంగా లోకరక్షకుడిని యేసయ్య కూడా బాప్తీసం తీసుకున్నానికి వస్తుంటే యోహాను అంటారు, అయ్యా నీ కాళ్ళకు చెప్పులు ఇప్పి యోగ్యత నాకు లేదు, నేను నీకు బాప్తీసం ఇవ్వటం ఏంటి, నువ్వు లోకరక్షకుడువు కదా అంటే యేసుప్రభు అంటారు, నేను ఇప్పుడు బాప్తీసం తీసుకుంటూ ఇప్పటికి ఇలా కానిమ్ము అంటారు.
దేవుడు యొక్క వాక్యం చెబుతున్న మాట, అనేకులకు వాక్యాన్ని ప్రకటించిన గొప్ప యోధుడు యోహాను గారు. చాలా మందికి దేవుడు వాక్యాన్ని బోధించాడు, చాలా మందికి బాప్తిస్మించాడు. ఆ యొక్క రాజు హేరోదు అనే రాజు తీసుకొచ్చి మరణశిక్ష అంటే యోహానుకి తలకాయ నరికేసి తిరస్కారం చేసేస్తాడు. కానీ యోహాను దేవుడు పని సంపూర్ణం చేస్తాడు. కొత్త నిబంధనలో మొదటి కుటుంబం విధేయత చూపించింది. ఆ కుటుంబమే జక్రియా ఏక ఎలిజబెత్ మా కుటుంబం యోహాను విధేయత కలిగి ఉన్నారు. ప్రార్థనా జీవితంలో నీకు రక్షణ ఇచ్చాడు దేవుడు, ఎన్నో విషయాల్లో కార్యాలు చేశాడు. అయితే నువ్వు దేవుడు ఎదిగావా? దేవుడు అడుగుతున్న మాట నీతోనే అడుగుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు ఏసే, నిన్ను అడుగుతున్నాడు ఏసే. నువ్వు గర్భం లేకపోయినప్పుడు బాధపడ్డావు, గర్భం ఇచ్చాడు. నువ్వు దేవుళ్ళు ఎదిగావా? ఎదిగావా? ఒకప్పుడు ఉద్యోగం లేదన్నావు, ఉద్యోగం ఇచ్చాడు. ఎదిగావా దేవుళ్ళో? ఏమన్నా ఆత్మీయంగా ఎదిగావా? తల్లి సత్యం ఒప్పుకుంటావా? ఎన్నో నీలగండలు తప్పించాడు, ఎన్నోసార్లు కరెంటు గండం తప్పించాడు, ఎన్నో యాక్సిడెంట్లు వస్తుంటే అవి తప్పించి కాపాడు. ఎన్నో రాత్రులు నీవు బాధపడుతున్నావు, ఆకలితో ఉన్నానని ఆకలి తీర్చాడు. అప్పుల్లో ఉన్నానన్నావు, అప్పులు తీర్చాడు. ఎన్నో కార్యాలు చేశాడు. ఎన్నోసార్లు నీ కుటుంబ సభ్యులు ఐసీయూలోకి వెళ్ళిపోయి చచ్చిపోతాడంటే బతికి బతికించి బయట తీసుకొచ్చాడు. ఆయన ఎన్నో కార్యాలు చేశాడమ్మా. ఒక్క కార్యమని బట్టైనా సరే, దేవా నేను మారాలి, నేను ఎదగాలి, నీకు ఎక్కువగా జీవించాలని తీర్మానం నిర్ణయం తీసుకున్నావా? దేవునితో మాట్లాడుతున్నమాట. ప్రార్థన అంటే నువ్వు చేస్తే అయిపోయేది కాదు, ప్రార్థన అంటే దేవుడు నీకు జవాబు ఇవ్వాలి. అప్పుడు దాకా ప్రార్థించు. దేవుడు అత్యంత కృప నీకు, కుటుంబానికి, వాక్యానికి, సంఘానికి మాకు తోడే ఉండనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన, మహాగణుడు అయిన, మహోన్నతుడు అయిన, మహిమా స్వరూపుడు అయిన తండ్రి, నీ బాధలు బట్టి ప్రార్థన చేస్తున్నాను. నువ్వు నిజరక్షకుడు, నీవు సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు, ఆశ్చర్యకరమైన మీ గుణాశలు పచ్చదపరిచిన దేవుడు, ప్రతి బిడ్డను దర్శించి తాకి ముట్టి కనికరించి కృప చూపించి అంచెలంచెలకు బిడ్డలను ఆశీర్వదించు. ప్రార్థన అంటే దేవుడి దగ్గర చూచే జవాబు. ప్రార్థన అంటే పరిశుద్ధ ఆపద నింపెడతాం. ప్రతి కన్నెలు తుడవండి, ప్రతి వ్యాధిలో స్వస్థత, గర్భంలో గర్భఫలం, ఉద్యోగంలో ఉద్యోగం, వివాహ వివాహం, అప్పుల్లో ఉన్న అప్పుల నుంచి విడుదల, విమోచన, విముక్తి, సమృద్ధి, సంపూర్ణత, సమాధానం, శాంతి నెమ్మది దయచేయబడును గాక. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారం గల దేవుడు, అత్యంత కృప గల దేవుడు, దయా దాక్షిణ్యాలు గల దేవుడు, నీ కనికరం కావాలి, నీ కటాక్షం కావాలి, నీ దయా దాక్షిణ్యాలు కావాలి. ఆదుకోండి దాడి, ఆదరించండి నాయన, అంచెలంచెలుగా అంతకంతకు ఆశీర్వదించి సకల సమృద్ధి, సకల సంపన్నత దయచేసి సమాధానకరమైన జీవితం దయచేసి కాపుదలు భద్రపరచు. ఏ సురక్తాన్ని పోషించి ప్రతి ఆవేదన, ప్రతి ఆక్రందన తీసివేసి ప్రతి బిడ్డకు విజయం దయచేసి నేను అడుగుతున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియ నేస్తమా, రా, అనుకుంటున్నావా నీ కష్టాలు పోవని? నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని? నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని? నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని? నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం మారదని? నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని? నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు.